హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ ఇన్ యువర్ స్పెషల్ అండ్ ఫేవరెట్ ప్రోగ్రామ్ చిట్టుపట్టు చిన్నార టపాసులు. ఓకే, సో ఈరోజు ఒక కొత్త థీమ్తోని మీ ముందుకు వచ్చేసాను. ఎవ్రీ వీక్ మీకు చెప్పినట్టుగానే ఇంకొక చిన్నారితో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. సో ఆ చిన్నారి ఎవరు, చిన్నారితో మాట్లాడి తన వివరాలు తెలుసుకునే లోపల ఈ రోజు మనకి బోల్డన్ స్పెషల్ బర్త్డే విషయస్ ఉన్నా ఒకసారి చెప్పేసుకుందాము. ఈ రోజు పుట్టిన జరుపుకుంటున్న వారిలోని మన దినేష్ వాళ్ళ అన్నయ్య కూతురు సాన్విక బర్త్డే, అలాగే మన ఆర్జీ తేజస్విని బర్త్డే, అండ్ ఈ రోజు మా చిన్నారి ఆయు బాబు ఆయుష్ బర్త్డే. సో వీళ్ళ ముగ్గురికి కూడా పుట్టిన శుభాకాంక్షలు. వీరితో పాటు ఇంకెవరెవరైతే పుట్టిన జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా పుట్టిన శుభాకాంక్షలు, అలాగే మ్యారేజ్ డే జరుపుకున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ మ్యారేజ్ డే విషయస్ అండి మా తెలుగు ఎన్ఆర్ఐ వైపు నుంచి. సో ఈ రోజు ఆ చిన్నారిని పిలిచేసేద్దాము. లాస్ట్ ఇయర్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నాన్న. థాంక్యూ ఫర్ వెల్కమింగ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో నాతో పాటుగా ఈరోజు మన ఆత్మీయులందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈరోజు ఎవరు స్పెషల్ గెస్ట్ ఆర్జీ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ మనకి ఆత్మీయులు వచ్చి నీతో మాట్లాడే లోపల నేను నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్స్ చెప్పేస్తావా? ఓకే. సో లాస్ట్ ఇయర్ చెప్పు, నువ్వు ఇప్పుడు ఏ స్టాండర్డ్ చదువుతున్నావు అండ్ నీ హాబీస్ ఏంటి? నేను 7th క్లాస్ చదువుతున్నాను అండ్ నా హాబీ ఏంటంటే నేను బుక్స్ చదువుతాను, డాన్స్ చేస్తాను, వెరీ గుడ్, పాటలు పాడతాను, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను. అమ్మో, నెక్స్ట్ ఇంకా రోజు తిట్లు తింటాను. అది కామన్ లాస్య, తిట్లు తినకపోతే పిల్లలు ఎలా అనిపించుకుంటారు చెప్పు. అల్లరి చేయడం, తిట్లు తినడం అనేది దట్ ఈస్ రొటీన్ కదా. సో అయితే లాస్య, నువ్వు పాటలు అన్నావు, డాన్స్ అన్నావు, డాన్స్ అంటే క్లాసికల్ డాన్సా, వెస్టర్న్ డాన్సా, ఏ డాన్స్? వెస్టర్న్ డాన్స్ నేర్చుకుంటున్నాను, అంటే ఇంట్లో నేను చేసుకుంటాను. వెరీ గుడ్, వెరీ, దట్స్ వెరీ గ్రేట్. అండ్ ఇప్పుడు సాంగ్స్ అంటే ఏంటి, క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను క్లాసికల్ కర్ణాటిక్. ఓకే, సో ఇన్స్ట్రుమెంట్స్ అంటే నీకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం వచ్చు? మరి నాకు ఇన్స్ట్రుమెంట్స్ దగ్గరకు వచ్చేస్తే కీబోర్డ్, వీణా, అది కాకుండా అందరినీ వాయిచేస్తాను. అమ్మో, అందరినీ వాయిస్తావు? ఎలాగ ఇప్పుడు మనుషుల కంటే వాళ్ళకి తీగలు ఉండవు, ఏముండవు, కర్త పట్టి వాయిస్తావా చెప్పు? లేదు, మాటలతో వాయిస్తాను. వెరీ గుడ్. అయితే నువ్వు నేను ఫ్రెండ్స్ లాస్ట్ అయితే మన ఇద్దరు బాగా ఏంటంటీ డైలాగులతో పంచులతో ఈరోజు వాయించేద్దాం. సో మనకు వచ్చేసారంట, వాళ్ళు పలకరించేద్దాం ఒకసారి. ఎవరు? ఓకే ఓకే. హాయ్ హలో నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో, హాయ్, ఎవరండి మాట్లాడేది? అమ్మా బాగున్నావా? వైజాగ్ లోనే ఉంటుంది తను కూడా, మాట్లాడు ఒకసారి. హలో లాస్య. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సెయింట్ క్లాస్ చదువుతున్నావు, డాన్స్ మరి పాటలు అన్ని వచ్చాను, ఒక మంచి పాట పాడతావా? మీకోసం పాడతాను. తప్పకుండా, థ్యాంక్ యూ, పాడు. ఓకే, ఏంటంటే ఈరోజు మన బోర్డు మంది బర్త్డేస్ ఉన్నాయి కదా, సో బర్త్డే జింగిల్స్ ఎలాగో ప్లే చేయలేదు, సో మేము వాళ్ళ నేను వాళ్ళ కోసం స్పెషల్ బర్త్డే సాంగ్ పాడతాను. ఓకే, వాళ్ళ కోసం నేను స్పెషల్ జింగిల్ సాంగ్ పాడతాను అన్నమాట ఇవాళ. ఓకే, షూర్ అన్న, పాడేసి. ఓకే, 1 2 3 4. జన్మదినమిదం ఐ ప్రియా సఖే సంతనోతుతే సర్వదా ముదం ప్రార్థనామహే భవసతాయుషి ఈశ్వరా సదా త్వం చ రక్షతు పుణ్యకర్మణాం కీర్తిమాన్ జయ జీవనం దవా భవతు సార్థకం జన్మదినమిదం ఐ ప్రియా సఖే సంతనోతుతే సర్వదా ముదం సంతనోతుతే సర్వదా ముదం సంతనోతుతే సర్వదా ముదం.
చాలా బాగుందమ్మా, చక్కగా పాడేవు. ఇవాళ బర్త్డే చేసిన అందరికి కూడా బెస్ట్ విషెస్, అండ్ ఆల్సో మ్యారేజ్ చేసిన వాళ్ళు కూడా అందరికి కూడా మ్యారేజ్ శుభాకాంక్షలు. మీ అందరూ కూడా బాగా చదువుకొని మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి మా దీవెన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎస్, సో అయితే లాస్ట్ ఇంకో చెప్పనా, ఇప్పుడు ఎవరు చేశారంటే మా అమ్మగారు, వాళ్ళు కూడా వైజాగ్ లోనే ఉంటారు, మీ ఇంటి దగ్గరలోనే ఉంటారు వాళ్ళు కూడా. ఓకే, సో అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా కాల్ చేసినందుకు. ఓకేనా? ఓకే, సో లాస్ట్ మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడేద్దామా? ఓకే. ఎస్, నల్లమల్లి వెంకటరెడ్డి గారు బాగున్నారా? నమస్తే అమ్మ సౌజన్య, చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నా. నిజంటే లాస్య లాంటి చురుకైన అమ్మాయిని తీసుకురావటం అది నీకే చెల్లు. నిజంగా లాస్య ఎంత చక్కగా మాట్లాడుతుందమ్మా, ఇంకా బోల్డ్ ఉంది అవునవును. నిజంగా నేను స్టార్టింగ్ లోనే మాట్లాడేసి లాస్య మాటలు నీ మాటలు శ్రద్ధగా విందామనేసి ముందుగా చేశాను. మరి నిజంగా నేను లాస్యకి చెప్పుదాం అనుకున్నా, ఆల్రెడీ లాస్య ముందే చెప్పేసింది నాకు రెండు మాటల్లో. సంగీతం అంటే ఇష్టం అంది, డ్యాన్స్ నేర్చుకుంటున్నాను అంది, పాటలు పాడుతున్నాను అంది, ఇవన్నీ చెయ్యాలమ్మా నువ్వు బాగా చదువుకోవాలి, ఇవన్నీ చెప్పుదాం అనుకున్నాను. నేను మీ అమ్మగారు చెప్పినట్టే చెప్పుదాం అనుకుంటులోకి ఈ లాస్య అన్ని కూడా రెడీ అని చెప్పేసింది. మరి నిజంగా సంతోషం. అవును వెంకటరెడ్డి, ప్రెసెంట్ జనరేషన్ పిల్లలు మన మనసులో అనుకునే వీళ్ళు బయట పెట్టేస్తారు చాలా ఫాస్ట్, మనకన్నా రెండు ఆకులు ఎక్కువ చదివారు వీళ్ళని. అవును నిజంగా, మరి లాస్యమో మరి ఎక్కువగా చదివిందేమో అనుకుంటున్నాను నేను. లాస్య ఎవరో ఎక్కువ నాకు 2 టైమ్స్ కాదండి 4 టైమ్స్ ఎక్కువగా చదివాను. పంచి పడింది తాతగారికి, పంచి పడింది లాస్య. నాకు నిజంగా ఆల్రెడీ తెలుసు, అయినా నువ్వే చెప్పారు కానీ, మీరు చెప్పారు కానీ నేను వింటాను. మరి ఇంత చురుకైన లాస్యని అందించిన తల్లిదండ్రులకి నిజంగా వారికి నా అభినందనలు తెలియపరుస్తున్నాను. మన లాస్యని లాస్య ఏం కోరుకుంటే అది అన్ని కూడా వాళ్ళు అందులో సందేహంగా తీరుస్తారు. అయితే అమ్మ మరి సౌజన్య, లాస్యం ఇంకా చాలా టాలెంటెడ్, ఇంకా అందులో డౌట్ ఏమి లేదు. నువ్వు ఇలాగే మరి ఇలాంటి చురుకైన అమ్మాయిల నేటి అబ్బాయిల నేటి తీసుకొచ్చి టైం ప్రకారం కావడం నీ స్పెషాలిటీ, అది ఒకటి నాకు నచ్చింది. పదిన్నర ఎప్పుడు అవుతుంది అంటే కొంతమంది లీడ్ చేస్తుంటారు కార్యక్రమాలు, పదిన్నర అయిపోతున్నా మా సౌజన్య అక్కడ రెడీ. అవును, అయితే వెంకటరెడ్డి గారు మీకోసం లాస్ట్ ఇయర్ టాపిక్ తెచ్చిందంట, తన్నే అడగండి ఒకసారి ఏంటి అనేది టాపిక్. చెప్పమ్మా లాస్ట్ ఇయర్ టాపిక్. సో నేను టాపిక్ ఓన్ గా తయారు చేసుకున్నాను. సో ఇవాళ టాపిక్ ఏంటంటే నేను మీకు ఒక వర్డ్ చెప్తాను అన్నమాట, మీకు ఒక పదం చెప్తాను, ఆ పదం ఉన్న పాట ఒకటి మీరు పాడాలన్నమాట. పనిష్మెంట్ నాకు ఇది, నేను పాటలు ఎలా పాడతాను నీకు తెలిస్తే ఆశ్చర్యపోతావు. లాస్యకి చెప్పాలి, నా నిజం చెప్పాలి, నేను లాస్య ఏ పాట అయినా సరే పుస్తకం లేకుండా పాడలేను, నాకు తెలియదు. అయినా అదే చాలా బాగా పాడతారు, మా డాడీ షోలో నేను ఎన్నిసార్లు వినలేదు, మీరు సూపర్ పాడతారు పాటలు నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని అడిగాను. అవును నువ్వు అడిగో, పాడటానికి ప్రయత్నం చేస్తాను, నాకు తెలుసుంటే బాగుండని కోరుకుంటున్నాను నేను మనసులోని. అడిగమ్మా లాస్య ఏంటో పదం. ఓకే, సో మీకు మొదటి పదం నేను అమ్మ ఇస్తున్నాను, అమ్మ. అమ్మ ఆ పదంలో, ఆ పదం ఒక పాటలో రావాలి. సో మీరు ఒక పాట పాడాలన్నమాట ఆ పదం ఉన్న పాట. అలాగా? అవును, తప్పనిసరిగా పాడతానమ్మా, నాకు ఇష్టమైన పాట పాడతాను. నిజంగా మంచి అవకాశం ఇచ్చావు నాకు, కొద్దిగానే సేపు ఎంతసేపు పాడడం లేదు, కాసేపే నాకు బాగా. ఎందుకంటే మనకి ఇంకా ఆత్మీయులు కూడా వచ్చారు. అదే నిజంగా ఈ పాట అంటే మరి ఇష్టం. తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తారమ్మా కొంతమంది, అటువంటి వాళ్ళకి కొంచెం కనువిప్పు కలిగే పాట అన్నమాట ఇది. చిన్న కొద్దిగానే పాడతానులే. అమ్మాని అరచిన ఆలకించవేమమ్మా, ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అమ్మాని అరచిన ఆలకించవేమమ్మా,
ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా, పది నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి మది రోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి, నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి తలచకమ్మ తనయు నీ తప్పులు క్షమించవమ్మా అమ్మా అమ్మా అమ్మా. లాస్యా అమ్మ గురించి మీరు చాలా బాగా పాడారండి పాట. నిజంగా నాకు మంచి అవకాశం ఇచ్చో, మంచి పాట పాడిచ్చో, నువ్వు చక్కగా చదువుకొని మంచి బాగా ఉన్నత స్థితిలోకి వచ్చి మంచి ఉన్నత ఉద్యోగం సంపాదిస్తావు అందులో డౌట్ లేదు. నువ్వు జీవితంలో అన్ని మెలకులు నేర్చుకుని ప్రతిదీ గమనించి నువ్వు డ్యాన్సుల్లో అభివృద్ధి చెందాలి, పాటల్లో అభివృద్ధి చెందాలి, అలాగే చదువులో చురుగ్గా ఉండాలి, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ నీకు నేను చెప్పేది అదే, మా వెంకటరెడ్డి తాత చెప్పాడు ఈ మాట గుర్తుంచుకుంటానని నువ్వు ఉంచుకుంటావని చెప్పుకుంటున్నా. మరి తెలవదు అదే అదేనమ్మా. మరి చాలా సంతోషం, నీకు నా అభినందనలు. అలాగేనమ్మా, నేను ఉంటానమ్మా సౌజన్య. అలాగే సంతోషం, ధన్యవాదాలు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అమ్మా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మన అన్న రేడియో ఫ్యామిలీకి, సౌజన్య గారు, మన లాస్యా. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అమ్మా, మన ప్రోగ్రామ్ ఉంటానమ్మా. నాకోసం ఏదైనా అన్నమాచారణ కీర్తన పాడతావమ్మా. ఓకే అండి. సో మీకు ఇంకో వర్డ్ ఇస్తాను నేను ఇప్పుడు. సో అమ్మ నిన్ను అంకుల్, నిన్ను అంకుల్ ఒక అన్నమాచార కీర్తన ఏదైనా వస్తే పాడమంటున్నారా? అన్నమాచార కీర్తన పాడమంటాం. ఓకే. ఓకే. చక్కని తల్లికి చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల, అన చక్కర మూవికి చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల, సని సమ సని పమ పాప, కులికెడి మురి పప్పు కుమ్మరింపు తన సలుపు చూపుల చాంగు బల, కులికెడి మురి పప్పు కుమ్మరింపు తన సలుపు చూపలకు చాంగు బల, పదుకుల సంపుల పతితో కసరడి చలములాలుకకు చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల, తన చక్కెర మోవికి చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల, చక్కని తల్లికి చాంగు బల. సూపర్ అమ్మ, సూపర్ సూపర్ తల్లి. అది సంగీతం నేర్చుకునే వాళ్ళకి, సంగీతం నేర్చుకునే వాళ్ళకి లేకుండా అది తేడా. నువ్వు తాళం వేస్తున్నావు కదా, సౌండ్ వినిపిస్తుంది చాలా బాగుంది, చాలా బాగుందమ్మా. ఇలాగే నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మా. మన ఇండియా వాళ్ళు అమెరికాలో ఉంటూ కూడా ఇలా సంగీతం నేర్చుకుంటూ మంచి మంచి సంగీతం తెచ్చుకుంటూ బాగా చేసుకుంటారమ్మా. మీ అందరు కూడా ఇంకా ఇంకా బాగా చదువుకోవాలి, బాగా సంగీతం తెచ్చుకోవాలి, మన ఇండియా మంచి పేరు చేస్తే మంచి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా యువర్ లైఫ్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే వద్దులేమ్మా, పాపతో పాడతాం ఈరోజు, ఈరోజు పాపతో పాడతాం. ఎక్కువ పాటలు పాపతో పాడతాం, ఎక్కువ పాటలు తప్పకుండా పాడిద్దాం. లాస్ట్ మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చేసారు, ఒకసారి మనం పలకరించేద్దామా? ఓకే. నమస్తే అండి, ఎవరండి మొబైల్ లోని? హలో, అనురాధ గారు. నమస్తే అనురాధ గారు.
హాయ్ శినా, నమస్తే. హాయ్ హాయ్ శినా, ఉన్నావు? హాయిష్ కాదు, ఇది లాస్ట్ లాస్ట్ నా నేను ఇప్పుడే పెట్టాను మేడం. హాయిష్ అనుకున్నాను. ఓకే ఓకే, అవునా? ఓకే మేడం, నిన్న కొద్దిగా ఆన్లైన్ వర్క్ లో ఉండి నేను ఇప్పుడే పెట్టాను మేడం, వినలేదు. ఓకే, నో వరీ నో వరీ, ఏ మాట్లాడు లాస్ట్. ఓకే, ఎలా ఉన్నా? ఎలా ఉన్నా చిన్న? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అన్నమయ్య సంకీర్తన చాలా బాగాడు, నాకు ఇష్టం అన్నమయ్య సంకీర్తనలు అంటే. ఓకే, ఇంకేంటి టాపిక్ చెప్పేసి అనురాధకి. సో నేను ఇవాళ ఇందాక నేను వెంకటరెడ్డి గారికి ఒక పదం ఇచ్చాను, ఆయన దాంతో ఆయన పాట పాడారు చక్కగా. సో ఇప్పుడు మీకు కూడా ఒక పదం ఇస్తారు, మీరు దాంతో ఒక పాట పాడాలి. గంగా, ఓకే, గంగాతో మీరు ఒక పాట పాడాలి. గంగా ఉన్న పదంలో ఒక పాట పాడాలి. గల 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 గంగోత్రి హిమగిరి, నాకు సగమే వస్తుంది సాంగ్ వస్తలేదు. ఓకే, ఫస్ట్ అమ్మ అడిగావు కదా, అమ్మ పేరు మీద ఒక చిన్న సాంగ్ పాడను. ఓకే పాడండి, పర్లేదు. ఓకే ఓకే, పెదవే పలికిన మాటల్లో నీ తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లో నీ తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలోని పాటలోని చైతము పంచుతోంది తేమ మధురిము. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాని గుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ. చాలు, చాలా బాగా పాడారండి అనురాధ గారు. ఓకే, థాంక్యూ థాంక్యూ చిన్న, థాంక్యూ అనురాధ, థాంక్యూ సో మచ్ మా కాల్ చేసినందుకు. మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఓకే ఓకే మేడం, బాయ్ మేడం, బాయ్. ఓకే మా, బాయ్ బాయ్ బాయ్. సో లాస్ట్ టైం మనకి ఇంకొక ఆత్మీయులు ఎవరో ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఓకే, హాయ్ నమస్తే అండి, ఎవరండి ఆత్మీయులు? హలో, మీరు మ్యూట్ నుంచి వచ్చేయాలి. హలో హలో ఆత్మీయులు, మీరు మ్యూట్ లో ఉన్నారండి, ఒకసారి మ్యూట్ లో వచ్చేస్తారా, మమ్మల్ని మాట్లాడదాం. ఓకే, సో వాళ్ళు ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు. సో లాస్యా, సో అయితే నీకు ఇంకా నేను అడగాల్సిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయమ్మా, అడిగేసేదా? అడిగండి, పర్లేదండి. ఎందుకంటే నువ్వు అన్నావు కదా అల్లరి చేస్తాను, దెబ్బలు తింటాను అని. నువ్వు ఒక ఇంట్లోనే అల్లరి చేస్తావా, లేకపోతే స్కూల్లో కూడా అల్లరి చేస్తావా? స్కూల్లో నేను కుక్కిన పెయిన్ అండి. అంటే ఏంటి కుక్కిన పెయిన్ అంటే ఏంటి, నాకు కొంచెం ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తావా? స్కూల్లో నేను ఒక్క మాట కూడా మాట్లాడను, ఒక్కసారి కూడా తిట్లు తిన్ను, చాలా జాగ్రత్తగా ఉంటానన్నమాట. అమ్మో మా టీచర్ తిట్టిందంటే మళ్ళీ మమ్మీ చెప్తారు, అమ్మో నాకు తిట్ల వద్దు, ఆల్రెడీ ఇంట్లో తింటున్నాను, మళ్ళీ స్కూల్లో ఎందుకు అనుకుంటే. జాగ్రత్తగా తిట్లు తినకుండా ఉంటాను క్లాస్ లో. అయితే ఇది పిల్లలు మీరు దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ నుంచి ఇంట్లోనే వీలైన తిట్లు తినండి, స్కూల్లో తినద్దు. ఓకే, గాట్ ఇట్, ఒక పాయింట్ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ లాస్యా చెప్పు, ఇప్పుడు నీకు కీబోర్డ్ అవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నావు కదా. అవును, ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది? ఎవరు నీకు ఇన్స్పిరేషన్, ఎవరు సింగింగ్ లోని అండ్ కీబోర్డ్ ఇలా మల్టీ ఇన్స్ట్రుమెంటల్ వాయించడంలోని? కీబోర్డ్ అయితే నేను డోరేమాన్, అందరూ చూస్తారు కదా చిన్నప్పుడు డోరేమాన్ లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, అమ్మాయి పేరు శిశుక. సో
తను వయలిన్ క్లాసెస్ కి కీబోర్డ్ క్లాసెస్ కి వెళ్తుంది. నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం డోరేమాన్ అంటే. సో దాన్ని చూసాక నా బెస్టెస్ట్ ఫ్రెండ్ దృష్టి అని భూటాన్ లో ఉండేది, సో తను వయలిన్ నేర్చుకుంటుంది. అప్పుడు నేను ఆలోచించేదాన్ని, దృష్టి కోసం వయలిన్ నేర్చుకోనా, శుషిక కోసం కీబోర్డ్ నేర్చుకోనా అని. అలా బోల్డ్ రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత డిసిషన్ తీసుకున్నాను, శుషిక కోసం కీబోర్డ్ వాయిస్తానని. అప్పుడు యూకేజీ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. యూకేజీ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేసావు, వెరీ గుడ్. సింగింగ్ అయితే నాకు ఒక నిమిషం, లాస్ట్ టైం మనకి ఎవరు ఆత్మీయులు వచ్చారు, బాలకరిద్దాము. హలో నమస్తే అండి, ఎవరండి మాట్లాడేది? నమస్తే అండి, సౌదన్య గారు. హలో హలో, ఎవరండి మాట్లాడేది? హలో అనంత నాగ్ అండి. నేను అనంత నాగ్ గారు. నమస్తే అండి, మాట్లాడండి. మనకి లాస్ట్ టైం ఉంది ఈ రోజు గెస్ట్ ఛార్జి. నమస్తే సౌదన్య గారు, మీకు కూడా లాస్ట్ టైం. లాస్ట్ టైం నమస్తే అండి. నమస్తే అమ్మ, పాటలు చక్కగా పాడావు అమ్మ, అన్నమాచారి కీర్తన చాలా చక్కగా పాడావు, ధన్యవాదాలు. అభినందనలు మీకు. థ్యాంక్ యూ. ఈరోజు ఫస్ట్ టైం కాల్ చేశాను ఈ షోకి. యా, అంటే ప్రతి మంగళవారం గెస్ట్ ఆర్జేగా ఎవరో ఒకరు చిన్నారులు వస్తూ ఉంటారు, సో ఇవాళ మనకి లాస్ట్ వచ్చింది అన్నమాట గెస్ట్ ఆర్జేగా. చాలా బాగుంది మేడం ప్రోగ్రామ్, చాలా మంచిగా పాటలు పడుతుంది, మంచి బాగా మాట్లాడుతుంది అమ్మాయి. ఎస్, అందుకని. సో చెప్పు, లాస్ట్ మీకోసం ఒక టాపిక్ ఇచ్చింది, అడుగుతుంది ఒకసారి దానికి చెప్పేసి లాస్ట్ అడిగాను అనంతనాగ్ గారిని. సో ఇందాక మీరు విన్నట్టునే ఉన్నారు, అనురాధ గారు గంగాతో పాడారు, గంగాతో ఇంకా అమ్మతో కూడా పాడారు. సో ఇప్పుడు నేను మీకు వర్డ్ ఇస్తాను, మీరు దాంతో ఒక పాట పాడాలన్నమాట. చెప్పండి. చందమామ. చందమామ చందమామ రావే జాబిల్లి రావే కుండక్కి రావే గోపులు దేవి చందమామ రావే. చాలా బాగుంటుంది సాంగ్ అది, అంత రాదు నాకు. అవునండి, చాలా మంచి సాంగ్ అది. ఎన్నిసార్లు విన్నాను, బాగా ట్రై చేశారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. పాడడం చాలా ట్రై చేశారండి మీరు. ఓకే మేడం, థాంక్యూ సో మచ్ అనంతనాగ్ గారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మనకి ఇంకొక ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం అండి. ఓకేనా? ఓకే సో నమస్తే. హాయ్ అండి, ఎవరండి వెయిట్ చేస్తున్నారు ఆత్మీయులు? హలో హలో, మొబైల్లో ఆత్మీయులు ఎవరు వెయిట్ చేస్తున్నారు, ఎవరండి? హలో హలో, ఎవరండి? యా హలో, వినిపిస్తుందండి? హలో, యా వినిపిస్తుంది. గణేష్ మాట్లాడుతున్నాను వైజాగ్ నుండి. హలో, యా గణేష్ గారు మాట్లాడండి సార్, వినిపిస్తుంది మాకు. అదే అదే కాల్ వెయిటింగ్ లో ఉంది, అదే చెప్పండి. అదే లాస్ట్ ఏ ఉందండి, లాస్ట్ ఏ ఉందండి, మాట్లాడండి మీరు. హలో, గణేష్ అంకుల్ ఉన్నారమ్మా, మాట్లాడరా. హలో అండి గణేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వు ఎలాగున్నావు? సూపర్ గా పాడావు. బాగున్నానండి, థ్యాంక్ యూ. నీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ వింటున్నారు నీ పాటలు. ఓకే, థ్యాంక్ యూ. హలో హలో, చెప్పమ్మా. నాని హలో, సాత్యా. హలో చెప్పండి. అయితే అంత్యాక్షరి చేస్తున్నామాట, వెరీ గుడ్. నీకు సర్ప్రైజ్ చూడు, సర్ప్రైజ్ మాట్లాడు. హలో హలో, హలో దక్ష, హలో దక్ష, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ అండి, ఎవరు నా షో వింటున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంకుల్, మీకు అందరిలా కాకుండా నేను మీకు డిఫరెంట్ గా ఇస్తాను ఇవాళ. అందరికి నేను వర్డ్స్ ఇస్తున్నాను, కానీ నేను ఒక మూవీ సెలెక్ట్ చేస్తా, సో దానిలో నుంచి మీరు ఒక పాట పాడాలి. కిక్ మూవీ నుంచి మీరు పాట పాడాలి.
ఇటు చూడొద్దన్నా మాట్లాడొద్దన్నా వద్దద్దు అంటే విన్నావంటే మనసా గాంటి పడారు కదా విన్నాను. హలో అండి. హలో హలో చెప్పండి. ఇందాకడ మీరు కిక్ అన్నారు కదండి, ఆల్రెడీ ఇంట్లో కిక్ అవుతుంది అన్నారు కదా, ఇంట్లో అన్నారు కదా, అదే అవునవునవును ఒక్కసారి రెండు సార్లు మాట్లాడతాడు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, కాల్ టైం ఉంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, లాస్ట్ యా మనకి ఇప్పుడు అంకుల్ ఫోన్ చేసి టూ కిక్స్ అన్నారు, అందుకే నువ్వు అంకుల్ కి థర్డ్ కిక్ అని కిక్ మూవీ నేమ్ ఇచ్చేసావా? అవును. వెరీ గుడ్. సో అయితే లాస్ట్, ఇప్పుడు నువ్వు నీ కీబోర్డ్ గురించి సింగింగ్ గురించి చెప్పావు కదా, మరి నీకు ఇన్ని వచ్చు కదా, నువ్వు ఏమైనా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసావా, నీకు ఏమైనా ప్రైజెస్ వచ్చాయా? కాంపిటీషన్స్ అయితే నేను గోల్డ్ పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ ప్రైజ్ నాకు కీబోర్డ్ లో వచ్చింది. 3 stages ఫినిష్ చేస్తాను నేను కీబోర్డ్ కి, అన్ని స్టేజెస్ ఫినిష్ చేసి ఫస్ట్ వచ్చింది, అది నా ఫస్ట్ ప్రైజ్. ఇంకా ప్రైజెస్ కి వచ్చేస్తే సింగింగ్ లో నాకు ఎవ్రీ ఇయర్ బీవీకే కాలేజ్ వాళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పెడతారు, కండక్ట్ చేస్తారు అన్నమాట. సో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సింగింగ్ లో 2019 లో ఫిబ్రవరి 2nd. ఈ ప్రైజ్ నాకు వచ్చింది, మా అపార్ట్మెంట్ లో ఒక మ్యూజిక్ టీచర్ ఉంటారు, నాకు ఆంటీ కూడా అవుతారు, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్. సో ఆవిడ మాకు వీణ నేర్పిస్తారు, మ్యూజిక్ కూడా నేర్పిస్తారు. సో నేను ప్రైజ్ గెలుచుకోవడం ఆవిడ వల్లే, ఎందుకంటే ఆవిడ నాకు ఉంచి చక్కగా మొత్తం అన్ని లైన్ టు లైన్ నేర్పించారు. అందరికి నేర్పినట్టు కాకుండా నేను ఊరికి వెళ్ళినట్టున్నాను, అప్పుడు వచ్చాను, కూర్చోబెట్టారు, రాత్రి వరకు ఉంచారు, అలా పాడమన్నారు పాడమన్నారు, పర్ఫెక్ట్ గా వచ్చి ఆవిడకి ఫస్ట్ ప్రైజ్ తీసుకుని ప్రౌడ్ చేయమన్నారు ఆవిడని. నేను చాలా బాగా కష్టపడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను సింగింగ్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే లాస్ట్ ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్, నువ్వు వీణ నేర్చుకున్నాను అన్నా కదా, వీణ మీద ఏంటి ఎంత వరకు వాయించగలవు? నీకు వీణ గీతాల వరకు వాయించగలను. ఇంట్లో వీణ లేదు, కింద ఆంటీ దగ్గర 3-4 వీణాస్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మేము ప్రాక్టీస్ చేసుకుంటాం ఇంట్లో సింగింగ్ ప్రాక్టీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు తెలుసా నేను కూడా వీణ నేర్చుకున్నాను. ఓకే, నేను వీణ వోకల్ రెండు నేర్చుకున్నాను, కాకపోతే ఏంటంటే ఓన్లీ 2.5-3 years నేర్చుకున్నాను అంతే. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ నుంచి నేను డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఓకే, సో వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు వీణ ఎవరైనా నేర్చుకుంటున్నారంటే నాకు బూస్ట్ అప్ ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట వెంటనే. ఇంకా వీణ అనే కాదు కానీ ఇంకా మ్యూజిక్ లో నాకు భారత్ వికాస్ పరిషత్ అని స్కూల్లో ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు, 4 levels, డిస్ట్రిక్ట్, స్టేట్, రీజనల్ అండ్ నేషనల్. సో డిస్ట్రిక్ట్, స్టేట్, రీజనల్ ఆ మూడిట్లో క్లీన్ స్వైప్ 4 languages లో పాటలు పాడాం, క్లీన్ స్వైప్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వావ్. అయితే ఇప్పుడు 4 languages అన్నందుకు ఏ లాంగ్వేజెస్ వచ్చు లాస్య? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్. మా మమ్మీ వాళ్ళు మా మమ్మీ డాడీ నా నుంచి సీక్రెట్ దాచుకోవడానికి కా భాష అని మాట్లాడతారు అన్నమాట, పదంకి ముందు కాపాడతారు. సో దాన్ని దాచుకుందాం అనుకుంటున్నారు కానీ నేనేమో అలాగో కనిపెట్టేస్తాను. అది లాస్ట్ కదా, ఇంకెవరు అక్కడ ఉన్నది కాబట్టి లాస్ట్ దగ్గర ఎటువంటి మాట్లాడతారు అది కూడా తెలుసు, అది కూడా చెప్పిస్తాను. సో ఇంత మూలంగా మీ పేరెంట్స్ కి, అవును ఇంత మాట్లాడుతున్నాం కదా, ఇంతకి మీ మదర్ ఫాదర్ గురించి నువ్వు చెప్పలేదు, వాడి పేర్లు చెప్పలేదు,
మీ సిబ్లింగ్స్ అంటే మీకు అక్క చెల్లి ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి చెప్పలేదు సో డీటెయిల్స్ ఒకసారి చెప్పేసే మనకి. మా మమ్మీ పేరు కూడా మీ పేర్లానే సౌజన్య అండి. అబ్బా ఓకే నంబర్ టూ నెక్స్ట్. అందరికి తెలిసిందే మా డాడీ పేరు చైతన్య ఆర్జే చైతు. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఆర్జే చైతు గారు వాళ్ళ అమ్మాయి అంటే మీరు ఇంకా చెప్పక్కర్లేదు ఎంత హైపర్ యాక్టివ్ గా ఉంటుందో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంక మరి మీ చెల్లి గురించి చెప్పేసి. మా చెల్లి పేరు అంజన ప్రవల్లిక. అంజన ప్రవల్లిక వెరీ గుడ్ వెరీ నైస్. మా చెల్లి ఏం చదువుతోంది? చెల్లి 4th క్లాస్ చదువుతుంది. వెరీ గుడ్. అయితే ఫ్యూచర్ లో చెల్లిని కూడా లాక్కొచ్చేస్తాను ఒకసారి నీలాగా. ఓకే అయితే లాస్య నీకు సింగింగ్ ఇంకొకటి చెప్పాలంటే చెప్పు చెప్పు చెప్పు. మీరు ఫ్యామిలీ గురించి అడిగారు కదా, ఇంకొకటి చెప్పాలంటే నాకు తెలిసి కొంతమందికి తెలుసు అనుకుంటా ఆర్జే సిరి మండే 12:30 నుంచి 1:30 చేస్తారు కదా షో, ఆవిడ నాకు అత్త అవుతారు. వావ్ శ్రీవల్లి కదా. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే సండే 10:30 AM నుంచి 11:30 AM కి షో చేసే ఆర్జే వైషు నాకు అక్క అవుతారు. అమ్మా బాబోయ్. అయితే ఇంత మంది ఉన్నారు కాబట్టి నువ్వు ఇలాగా ఉన్నావనడానికి పెద్ద ఇదేమి లేదన్నమాట. వెరీ గుడ్. నీ యాక్టివ్నెస్ కి కారణాలు వీళ్ళు ముగ్గురు అని నేను అనుకుంటున్నాను. అవును. ఓకే వెరీ గుడ్. సో లాస్ట్ నీకు ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా, సింగింగ్ తర్వాత కీబోర్డ్ ఇన్స్ట్రుమెంటల్ ప్లేయింగ్ అని, ఇవి కాకుండా నువ్వు మమ్మీకి ఎప్పుడైనా ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటావా కుకింగ్ లో అలాంటి వాటిలో? ఎప్పుడైనా కుకింగ్ తర్వాత మాట్లాడదాం కానీ నేను మా మమ్మీకి ఎలా హెల్ప్ చేస్తానో ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే చెప్పేసి. సో మా మమ్మీని మా డాడీ అంటారు నువ్వు కొంచెం సన్నగా అవ్వాలని. సో మా మమ్మీ సన్నగా అవ్వడం మెయిన్ రీజన్ నేనే. ఓకే. ఇంట్లో అన్ని బొమ్మలు చిందర వందరగా పడేస్తాను ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా చాలా బాగా మాట్లాడుతుంది పాడుతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అంకుల్ గురించి చెప్పాలంటే అంకుల్ కూడా హనుమాచార్ కీర్తనలు పాటలు కూడా చాలా చాలా బాగా పాడతారు తెలుసా? లేదమ్మా నీ అంత నీ అంత కాదమ్మా. నేను కూడా అంత బాగా పాడను అంకుల్. నేను కూడా అంత బాగా పాడను. నువ్వు ఫస్ట్ ప్రైజులు తెచ్చుకున్నావు ఏదో, మేము బాత్రూమ్ సింగర్స్ అమ్మా బయటకు వచ్చి ఏదో అప్పుడప్పుడు. సరే సాయి గారు పోనీ మీరు బాత్రూమ్ సింగర్స్ అని మీ తృప్తి కోసం ఓకే అనేసుకుందాం. అయితే ఇప్పుడు ఒక పదం చెప్తుంది లాస్ట్ మీరు పాడి వినిపించండి. బాత్రూమ్ సింగర్స్ అన్నారు కదా అప్పుడు చూద్దాం, ఈ మీరు ఈ పదం కి చెప్పారంటే మీరు బాత్రూమ్ సింగర్ కాదు, మీరు బానే పాడతారు. చెప్పకపోతే మనం ఒప్పుకుందాం చూద్దాం. సరే. సో మీ పదం మనీ. మనీ మనీ MONEY. అదే అదే మనీ. ఇక ఏ పాటలు ఇంకోవాలో చూస్తున్నావు. మనీ థింగ్స్ బట్ నాకు అది అసలు మనీ దాని గురించి ఇంకా ఏదన్నా కీర్తన ఇవ్వమ్మా. మరి కీర్తన ఇస్తే పాడేస్తా. సరే మీరు పాడలేకపోతున్నారు కాబట్టి నేనే మీ బదులు పాడేస్తాను. మీరు జనతా గ్యారేజ్ సినిమా నుంచి ఒక పాట పాడండి. జనతా గ్యారేజ్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన మేము ఫస్ట్ చెప్పిన నేను బాత్రూమ్ సింగర్స్ అమ్మా అని చెప్పేసి. బాత్రూమ్ సింగర్స్ అన్ని రకాల పాటలు పాడతారండి గంగసాయి గారు. అన్ని రకాల పాటలు పాడతారు కదా. అది ఓన్లీ హమ్మింగ్ ఉంటది, హమ్మింగ్ లో ఏమంటే వాడేస్తాం. పోనీ మీ కోసం మళ్ళీ స్పెషల్ గా అందరికేమో నేను సినిమా పాటలు చెప్తున్నాను. మీరు అన్నమాచార్య కీర్తన పాడుతున్నారు అన్నారు కాబట్టి మీరు ఒక అన్నమాచార్య కీర్తన పాడండి. ఏ కీర్తన అన్నా పర్లేదు పాడండి. అట్లయితే ఓకే. స్వీట్ పెట్టేసావు అంకుల్ కి నువ్వు, లాస్ట్ అంత పెద్ద స్వీట్లు పెట్టకూడదు.
మరి అంత హాట్ గా పెట్టేస్తే మరి వినరు కదా, అంటే కొంచెం స్వీట్ ఇస్తాను, తర్వాత వేరే కాలర్స్ కూడా హాట్ ఇచ్చి మళ్ళీ స్వీట్ ఇచ్చి మళ్ళీ హాట్ ఇస్తాను. అమ్మో గంగసా గారు నేను మాట్లాడు మీరు కాదు. చాలా బాగుంది అమ్మాయి. ఓకే అమ్మా నేను పాడేస్తా మరి పాడండి. నంద కదర నంద గోప నందన కందర్భ జనక కరుణాత్మన్ ముకుంద కేశవ మురహరా సకలాదిప పరమేశ్వర దేవేశ ముకుంద కేశవ మురహరా సకలాదిప పరమేశ్వర దేవేశ సుఖవరదా సవితృ సుధాంసులోచనా సుఖవరదా సవితృ సుధాంసులోచనా ప్రకట విభవ నమో పరమాత్మ నందకదర నంద గోప నందన కందర్భ జనక కరుణాత్మన్ ధ్రువ పాంచాలి స్తుతి వచ్చల మాధవ మధుసూదన ధరణి ధర ధ్రువ పాంచాలి స్తుతి వచ్చల మాధవ మధుసూదన ధరణి ధర భువనత్రయ పరిపోషణ తత్పరా భువనత్రయ పరిపోషణ తత్పరా నవనీత ప్రియ నాదాత్మ నందకదర నంద గోప నందన కందర్భ జనక కరుణాత్మన్ శ్రీమన్ వెంకట శిఖర నివాస మహామహిమన్ నిఖిలాండపతే శ్రీమన్ వెంకట శిఖర నివాస మహామహిమన్ నిఖిలాండపతే కామిత ఫలభోగ ప్రగతే నమో కామిత ఫలభోగ ప్రగతే నమో స్వామిన్ భూమన్ సర్వాత్మన్ నందకదర నంద గోప నందన కందర్భ జనక కరుణాత్మన్. అదమ్మా అద్భుతంగా పాడారండి మీరు. మీ గురించి ఆర్జే సౌజన్య గారు ఈయన గురించి క్లాప్స్ కొట్టించండి. క్లాప్స్ మనం కొడదామమ్మా గట్టిగా కొడదు, ఎందుకంటే ఇది బాత్రూమ్ సింగర్స్ పాడే పాటలు కాదు. అధ్యక్ష మీరు ఈ పదాన్ని తీసివేసి ముందు మీ డిక్షనరీలోంచి. ఓకే అస్సలు గంగసాగర్ ఇంకోసారి మిమ్మల్ని బాత్రూమ్ సింగర్ అంటే నేను ఒప్పుకోనండి, ఖండిస్తున్నాను నేను ఈ మాటని. లేదు యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు మీరు రెడీ అయ్యేవాటి ఇంత బయటకు వస్తున్నా లేకపోతే పాడలేకపోతుంటాం కదా మేడం. తప్పకుండా గంగసాగర్ పాడిద్దాం, మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడేసి తన చేత పాటలు పాడిస్తా బోల్డ్ అని. ఓకేనా? Yes. Thank you, Andy. So, Padmaka, welcome to my show. Hello, Naru. Bauna, Nana Sauji. Hello, Nana. Bauna. First of all, Aish ki puttino subha kakshan. Nana, it went to puttino chile. No, inna varanna. Jarkun, eppudu santoshu nga anandang gara di unda nana korukutna. Hello, Bangatali Lasya. Hello, Nana. Bauna, Nandi. Meera la, Naru. Nen chala chala bauna, Tali. Yenta baa chesna varanu vasalu, abba, abba, abba. Andi talent, very, very talented. వీణ వాయిస్తానంటున్నావు, అబ్బాబా టూ గుడ్ తల్లి, ఎంత బాగా మాట్లాడుతున్నావు. కీబోర్డు, ఓ మై గుడ్నెస్. మీరు సరస్వతి దేవ్ అంతా మీ ఇంట్లోనే ఉన్నారు నాన్న? మీలోనే ఉన్నారు అక్క? ఒక మాట ఇక్కడ, తను ఇంట్లో అలర్ట్ చేసిందంట, స్కూల్లో చేయదంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఎలా కుదురుతుంది? క్లారిటీ రాలేదు కాదు, చిన్న వయసులోనే ఎంతో ఎంత ఎదిగిపోయిందమ్మ తను కదా. అవును అవును. సో అదే సో ఈ లోపల సీక్రెట్ కనుక్కుంటా, ఇంట్లోనే అల్లర్ చేసి స్కూల్లో అల్లర్ చెయ్యట్లేదు, హౌ ఆర్ యు మెయింటైనింగ్ అని అడుగుతాను. చాలా పర్సెంట్ అయిపోయారు నాన్న. లాస్య లాస్య తల్లి నాకు పాటలు రావు నాన్న, నువ్వు నన్ను ఏమన్నా అడగాలంటే
సౌజన్య ఆంటీ పాడతారు నా తరపున, ఓకేనా? నన్ను సరే అయితే సౌజన్య ఆంటీ మనీతో ఒక సాంగ్ పాడ, మనీ ఉన్న వర్డ్ ఆ వర్డ్ ఉన్న సాంగ్ పాడండి. మనీ అంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పాడతా. ఆహా, ఇంగ్లీష్ లోనే రావాలి. నాకు ఇంకా పదవి అయితే మీరు పాడలేరంటే చెప్పండి, నేను పాడతాను. నాకు ఇంకో పదవి చేసేయి, నువ్వు పాడు. ఓకే సరే అయితే ఫస్ట్ మీకు పదం ఇచ్చేస్తే తర్వాత నేను పాడతా. ఓకే అయితే సరే అయితే నేను వింటూ ఉంటాను సౌజన్య, ఓకేనా? లాస్ట్ నువ్వు పాట పాడలేని వాళ్ళకి ఇంకేదో ఇస్తాను అన్నావు కదా, ఏంటి అది చెప్పు. పాట పాడలేని వాళ్ళకి ఇంకోటి ఏదో రెడీ చేసావు నువ్వు? ఇప్పుడు నన్ను ఇరికిస్తుంది సౌజన్య. సరే అయితే ఓకే, మీరు పాట పాడలే ఉన్నారు, ఇప్పుడు ఇచ్చిన థర్డ్ ఆప్షన్ కూడా మీకు రాదు. సో నేను ఇంకొకటి మళ్ళీ తయారు చేశాను, ఒక మంచి మూవీ డైలాగ్ చెప్పండి. నాకు నారాయణ అంటున్నప్ప ఏం రాదమ్మా, నారాయణ నారాయణ అనుకుండా నారద మునిలాగా. అయితే మీరు నారద పోర్షన్ బాగానే ప్లే చేసేస్తున్నారు కానీ. ఓకే తల్లి, యా కీప్ రాకింగ్ నాన్న. లాస్ట్ చాలా చాలా బాగుంది, నేను అభినందిద్దాం అని కాల్ చేశాను నాన్న. ఓకేనా? సరే నేను వింటుంటాను. థ్యాంక్స్ సౌజన్య, యా బాయ్ అమ్మా. యా థ్యాంక్ యూ అక్క. సో ఇప్పుడు మనకి ఎవరో వచ్చారు అజ్ఞాతవాసి, ఎవరో అడుగుదామా? ఓకే హలో. హలో 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 అండి, శ్రీవల్లి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం రా లాస్య గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఊరందరికి చెప్పేశావు కదరా నిన్ని అత్తనని, ఇంకా అత్త అనే కాదు వల్లి. ఈ శ్రీవల్లి గారు ఇక్కడ వాటెవర్ తన గెస్ట్ ఆర్జేగా వచ్చిందంటే ఆర్జే రోల్ మొత్తం తను నిర్వహిస్తుంది. ఎందుకంటే ఎవరు వచ్చారనేది అది రిలేషన్ అనుకో పక్కన పెట్టేసి ఫార్మల్ చెక్గా ఆహా మామూలుగా పిలిచే ఛాన్స్ రాదు కదా, అవకాశాన్ని ఉపయోగించుకుంది బాగా గట్టిగా. లాస్ట్ క్యారీ ఉండరా నువ్వు అదే పద్ధతిలో వెళ్ళిపోయింది. అవును, అయినాను ఇందాక బోర్డ్ మందిని మనీ గురించి అడిగాను చెప్పలేదు. సో ఇప్పుడు మీరు పాడండి మనీ మీద. ఏం పాడాలండి? పాట తెలుగు పాట అండి. తెలుగు పాట మనీ ఇంగ్లీష్ పదం పెట్టుకొని తెలుగు పాట ఎలా పాడతామండి మేము? అలాగే నోట్తో పాడాలి. ఇంగ్లీష్ పాటలోనే తెలుగు వర్డ్ ఉందండి, ఐ మీన్ తెలుగు పాటలో తెలుగు వర్డ్ ఉందా? సో ఇగో లాస్య నీకు ఒక క్విజ్ ఇస్తారంట ఇక్కడ ముందు, నువ్వు అది క్విజ్ పాస్ అయ్యాక అప్పుడు మేము పాట పాడతాం నీకు గిఫ్ట్ కింద. ఆహా ఆహా, ఫస్ట్ నా ఆన్సర్ ఇవ్వండి తర్వాతే. సరే, నాకు త్యాగం అలవాటు కాబట్టి నీ కోసం అత్తని కాబట్టి త్యాగం చేస్తున్నా, ఓకేనా? చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువైతానని అంది మని మని, అమ్మ చిట్టము కాదు అయ్య చిట్టము కాదు అని నువ్వే అంది మని మని. ఓకేనా? ఇప్పుడు నీ క్విజ్ గెట్ రెడీ, ఓకేనా? మాట్లాడు. ఓకే హలో. సే హలో. హలో హలో. సే హలో కావ్య. సార్ హలో. పాట అడుగు. ఇంగ్లీష్ పాట పాడతావా? తెలుగు అన్నారు రేడియోలో, ఇంగ్లీష్ పాటలు ఎలా పాడతాను? ఇంగ్లీష్ పాట ఇంగ్లీష్ పాటలు పాడడంలో తప్పలేదమ్మా, నువ్వు కూడా నోట్తో పాడేసి ఇంగ్లీష్ పాట. ఏం ఇంగ్లీష్ పాట పాడాలి? నాకు ఇంగ్లీష్ పాటలు రావు, నాకు తెలుగు పాటే వచ్చు. అడు ఇంగ్లీష్ పాట. ఏం పాట? ఏదో ఒక ఇంగ్లీష్ పాట పాడమా. ఏ పాట తెలుసు? ఓకే అయితే నేను ఒక పాట పాడాను చిన్న, అంటే ఒక లాస్ట్ 2 ఇయర్స్ అప్పుడు పాడాను, అది పాడతాను. Here comes a wave meant to wash me away, a tide that is taking me under, swallowing sand left with nothing to say, my voice drowned out in the thunder. But I won't cry, and I won't start to crumble, whenever they try to shut me and cut me down. I won't be silent, you can keep me quiet, won't tremble when you try it, all I know is I won't go speechless. Wow. Now I went speechless.
ఆ పాటలో యు యు కెన్ మేక్ మీ క్వైట్ అన్నారు కానీ యాక్చువల్ గా దీన్ని ఎవరు క్వైట్ ఉంచలేరు అది మాత్రం ట్రూత్ తెలిసిపోయింది నేను యూ కెన్ కీప్ మీ క్వైట్ అనలేదు యూ కాంట్ కీప్ మీ క్వైట్ నా గురించి నేనే పాట పాడుకుంటున్నా నో వన్ కెన్ కీప్ యూ క్వైట్ రా దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్ ఎనీవే యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ అదే కదా నాకు అర్థమైపోయింది ఈ 1 అవర్ లో సూపర్ గా చేస్తున్నావు నిజంగా అమేజింగ్ గా చేస్తున్నావు ఐ ఎంజాయ్ విత్ లాస్ట్ ఇయర్ టుడే థాంక్యూ బాగుంది ఈవెన్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు దే ఆర్ కీప్ కాంప్లిమెంటింగ్ హర్ థాంక్యూ బై రా ఇంట్లోని అల్లర్ చేసి దెబ్బలు తింటూ స్కూల్లో అంత గుడ్ గర్ల్ లాగా హౌ ఆర్ యు మేనేజింగ్ చెప్పండి నేను ఇంట్లో ఒక్కసారి కూడా దెబ్బలు తినలేదు దెబ్బలు తినే సిచ్యువేషన్ కి తెచ్చుకోలేదు అంటే ఇప్పుడు నిన్న నువ్వు అల్లరి చేసావు అనుకో చెల్లి మీద పెట్టేస్తూ ఉంటావా లేదు మా చెల్లి అల్లరి చేసి నా మీద పెట్టేస్తుంది ఇది ఆలోచించాల్సిన విషయం నెక్స్ట్ సో మరి మా చెల్లి స్కూల్ అల్లరి పెట్టుకొని ఎలా చేస్తావు చెప్పు స్కూల్లో అయితే టీచర్లు తిడతారు ఇంట్లో అయితే ఆల్రెడీ అలవాటు అయిపోయింది మమ్మీ డాడీ తిట్టి తిట్టి టీచర్లు కొత్తగా తిడితే ఏడుపొచ్చేది అందుకే టీచర్ తిట్టించుకుంటూ ఉంటున్నా వెరీ గుడ్ గర్ల్ ఓకే మై గాడ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి ఇందాక గంగసాయి అంకుల్ ఏమో మంచి పాటలు పాడించున్నారు నీ చేత నెక్స్ట్ నువ్వు వనమాచారి కీర్తన పాడతావా లేకపోతే మూవీ సాంగ్ పాడతావా అది తెలుగు నేను భారత్ వికాస్ గురించి చెప్పాను కదా భారత్ వికాస్ పరిషత్ భారత్ వందే మాత్రం సాంగ్ పాడబోతున్నాను హిందీ తప్పకుండా పాడేసి పాడి వింటా ఒక్క నిమిషం sa pa sa ha పగపని పని సగడి సా భారత్ వందే మాతరం భారత్ వందే మాతరం భారత్ వందే మాతరం జయ భారత్ వందే మాతరం రుకనా పాయే తుఫానో మే సబకే ఆగే బడే కదం జీవన పుష్ప చడాని నిఖలే మాతాకే చరణో మే హం మాతాకే చరణో మే హం చిరుత చిత చిరుత చిత గరి సరి సాని సాని ర ప మ గ సరి గ మ ప ని ర ప గ మ ప ప మ గ మ ప ద ప మ గ రి గ మ ప మ గరి సరి గ మ గ సరి గ మ ప మ ప ద ని సా సరి గ మ ప మ ప ద ని సా ప మ గ మ ప ద ప మ మ గ రి గ మ ప మ గ గ రి సరి గ మ గ రి సరి గ మ ప మ ప ద ని మస్తక పర హిమ రాజ విరాజిత ఉన్నత మాతా మాతా కా చరణ దోరహ విశాల సాగర్ దేశ హి సుందరతా కా దేశ హి సుందరతా కా హరియాలీ సాడీ పహనే మా గీత తుమారే గాయే హం గీత తుమారే గాయే హం గీత తుమారే గాయే హం ఓ మై గాడ్ లాస్యా చెప్పండి నన్ను నువ్వు రేడియోలోంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి మేఘాల్లో కూర్చోపెట్టేసా తెలుసా ఓ అవునా చాలా చాలా మెస్మరైజింగ్ ఎంత బాగుంది ఎంత ముద్దుగా ఎంత చక్కగా క్లియర్ గా పాడుతున్నావు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా నువ్వు చాలా స్పష్టంగా పలుకుతున్నావు అది హిందీ అయినా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్ ఓకే అది నా అసలు ఆ క్రెడిట్ అంతా వెళ్ళేది మా మాధవి మ్యామ్ కి ఇంకా రాజేష్ సార్ కి
వాళ్ళు అంటే గ్రూప్ గా పాడుతున్నాం సో అందర్ని కూర్చోబెట్టి ఆ వర్డ్స్ ని కరెక్ట్ గా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయించి చేయించి చేయించారు సో ఇప్పుడు అందుకు ఈ సాంగ్ లో నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను మెచ్చుకోవాలి ముందు నువ్వు నీ టీచర్స్ గురించి చెప్పావు నువ్వు సంగీతం నేర్చుకున్న వీణా టీచర్ గురించి నెక్స్ట్ ఈ బీవీపీ భారతిక స్పర్శ టీచర్స్ గురించి నువ్వు చెప్పావు దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఎంత చదువుకున్నా నీ గురువుల గురించి నువ్వు చెప్పావు చూడు సూపర్ అది అది మాత్రం వెరీ గుడ్ అది చాలా బాగా చెప్పావు అయితే మనకి ఇంకో అంకుల్ వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి కాజాబాయ్ నమస్తే బాగున్నారా నమస్తే అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను మాట్లాడండి మనకి ఈ రోజు గెస్ట్ ఆర్జే లాస్ట్ డే ఉంది మాట్లాడండి దాంతో నేను బాగున్నామ్మా మీ మాటలు పాటలు వింటున్నాను చాలా చక్కగా పాడుతున్నావు థాంక్యూ అండి సో నా సింగింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేశారు ఇప్పుడు మీ సింగింగ్ స్కిల్స్ నేను టెస్ట్ చేస్తాను వెరీ గుడ్ కరెక్ట్ గా అడిగేసాయి బ్రదర్ వర్డ్ పేరు బ్రదర్ ఆ వర్డ్ ని మీరు ఒక పాటలో వచ్చేటట్టు పాడాలి బ్రదర్ కష్టం ఇంకో ఏదైనా చెప్పు కష్టం మీ బదులు నేను పాడతాను ఫస్ట్ మీరు ట్రై చేయండి తర్వాత నేను మీ బదులు పాడతాను కావాలంటే నువ్వు పాడమ్మ నేను ట్రై చేస్తాను మీరు ఫస్ట్ ట్రై చేయండి తర్వాత నేను పాడతాను నేను ఒక క్లూ ఇవ్వనా అయితే ఇవ్వండి అది కోట శ్రీనివాసరావు గారి పాట మనీ మూవీలోంచి అయితే ఓకే వచ్చేసింది మైండ్ లో కేర్ఫుల్ బెదరు భర్తగమారకు బ్యాచిలరు షాది మాటే వద్దుగురు సోలో బ్రతుకే సో బెటర్ అంతేగా అంతేగా వెరీ గుడ్ వెరీ గుడ్ అది కాజాబాయ్ ఇలా క్లూ ఇస్తే అలా పట్టేశారు కదా క్లూ ఇచ్చారు అందుకే పట్టారు ఇప్పుడు ఇంగ్లీష్ పాట చెప్పమనండి మీరు కూడా క్లూ ఇవ్వలేరు ఎవరి పాట చిరంజీవి గారి పాట ఏదన్నా పాడండి నువ్వు పాడమ్మా నేను నాకు చిరంజీవి పాటలే తెలీదు ఒక్క నిమిషం సరే పాడండి మీరు పాడిన తర్వాత నేను ట్రై చేస్తాను పాడడానికి సో ఓకే చిన్న పల్లె పాడే ఎందుకంటే మనకి ఇంకా ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు ఒక చిన్న పల్లె పాడేద్దాం ఓకేనా చుక్కల పల్లకిలో చూపులల్లికలో పలికెను కళ్యాణ గీతం వలయ సమీరంలో అనురాగాలపించనా ఆకాశమే మౌన వీణగా చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం వలయ సమీరంలో ఓకే భలే పాడారు సూపర్ గా పాడారు సో నేను అన్నాను కదా మీరు పాడిన తర్వాత నేను పాడతానని సో నేను పాడే ముందు మనకి ఇంకొక ఆత్మీయులు వెయిట్ చేసి నువ్వు పలకరించేసి అప్పుడు మనం పాట పాడుకుందాం ఓకేనా ఓకే షూర్ yes kajabai thank you so much for calling okay manaki aatmeel add avutunaru ok sir vallu maatladedam okay yes so mobile aatmeel evarandi hello yes evarandi namaste maatladedi nenu vaishnavi andi from hyderabad vaishnavi garu namaste andi baunnara నేను సూపర్ అండి మీరు ఎలా ఉన్నారు హాయ్ లాస్య హలో అండి వైష్ణవి గారు వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో హలో అండి లాస్య గారు ఎలా ఉన్నారు మీరు మీ మాటలు వింటున్నాను పాటలు వింటున్నాను ఫుల్ టు జోష్ లో ఉన్నారు మీరు సౌజన్య గారు ఎలా అంటారు మీరు
ఎక్కడ విన్నానో తెలియదు కానీ సౌజన్య గారు చెప్పండి చెప్పండి మీరు ఇలా పిడుగుల్ని తెచ్చేస్తున్నారు మాకు అంటున్నా అంటే మరి తప్పదండి ఇప్పుడు నా రెగ్యులర్ షోలోనేమో నా పేరు బోల్డ్ అనుకున్నాయి నాకు బిరుదులు మరి నా తగ్గట్టుగా పిల్లల్ని కూడా తేవాలి కదా అలాంటి పిడుగులు నేను AK-47 లాంటి పిల్లలు తేవాలి కదా ఈ జోష్కి వీళ్ళ జోష్ ఏ ఇలాగే ఉండాలి లేకపోతే రేడియో డల్ అవుతుంది అబ్బాయి ఇలా జోష్ గా ఉంటేనే అందరికి మంచి కిక్ వస్తుంది రోజంతా కిక్ ప్రాప్తి చేస్తూ ఉంటుంది అప్పుడు ఎక్కడ విన్నట్టుందన్నారు మరి ఎక్కడ విన్నారు లాస్య గారు ఏమో లాస్య గారు చేసుకుంటున్నాను ఎక్కడ విన్నానో ఒక్కొక్కరు జీవిస్తున్నారండి మరి కదా చెప్పండి చెప్పండి వైష్ణవి గారు లాచి హాయ్ వైష్ అక్క హలో ఏం పాట పాడాలి నేను సినిమా సాంగ్ పాడుతున్నాను ఓకే సినిమా సాంగ్ పాడతాను ఓకే ఆకాశంలోన ఏకాకి మేఘం శోకనిద వానా నడివీధిలోన చను బాల కోసం యద చూడకు నానా పేగే తన తోడై తనకుండే నీడే అరచేతి తలరాత ఎవరు చెరిపారో ఆనాటి గాయాలే ఈనాడే శాపాలై ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నాకన్నా సూపర్ రా సూపర్ నా ఫేవరెట్ సాంగ్ వన్ ఆఫ్ ఫేవరెట్ సాంగ్స్ చాలా బాగాడు అసలు ఇలా ఒక చాయిస్ లేదండి వైష్ణవి గారు నిజంగా మాట్లాడే చాయిస్ లేదు నిజంగా మాటలే ఇవాల అవును ఓకే అండి మరి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సో లాస్ట్ టైం మనకి ఇంకొక హ్యాపీలు వచ్చేసి మనం తొందరగా పలకరించేద్దాము మనకి టైం కూడా అవుతుంది ఓకేనా ఓకే కాల్ కట్ అయిపోయింది సారీ అండి మీ కాల్ కట్ అయింది వీలైతే ఇంకోసారి కాల్ చేయండి సో లాస్ట్ హలో సో నాకు ఒక్క డౌట్ వచ్చింది హలో 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 ఎవరండి ప్రవల్లిక హాయ్ నువ్వు అక్క కోసం కాల్ చేసావా అమ్మో మరి చెప్పే మాట్లాడేసి నువ్వు అక్కనే అడుగుతావు మరి నువ్వు పాట పాడచ్చు కదా అక్క బదులు నేను పాట పాడను అంజు నువ్వే పాట పాడాలి చిలకాత నువ్వు ఒక పాట పాడాలి నువ్వు చిన్న పిల్లలు కదా అందుకు నీకు ఒకటి ఈజీ ఇస్తున్నాను చిలక అంజు నేను పాడమందుకు సాంగ్ పోయం కాదు
సాంగ్ లో అలా పాడా, పోయమ్ లానే కదా పాడావు. హలో అంజు. హలో. ఆ సో అంజు చెప్పమ్మా, నీ హాబీస్ ఏంట్రా? నువ్వు కూడా అక్కలాగే అల్లరి చేస్తావా? నేను మరీ అంత చేయను. అల్లరి చేస్తావని చెప్పింది గుడ్ గర్ల్. అల్లరి ఎక్కువ చెయ్యాలమ్మా, అల్లరి ఎక్కువ చేస్తే చాలా బాగుంటుంది కదా. వెరీ గుడ్, బాగా చెప్పావు నువ్వు నిజంగానే. ఆంటీ చెప్పిన తర్వాత నీకు గుర్తొచ్చిందా అంజు నువ్వు అల్లరి చేస్తావని? దానికన్నా ముందర నేను అల్లరి చేయనా? నువ్వు చేయవా అల్లరి? ఓకే ఓకే సరే. ఏం పాట పాడాలి నీకోసం? ఏదో ఒక పాట నీకు వచ్చింది. నేనా? చిన్న లైన్ అయినా పాడు. ఒక లైన్ అన్నానా? సరే ఓకే. అయితే మనకి ఇంకొక అంకుల్ ఉన్నారు వెయిట్ చేసిన అంకుల్, ఒకసారి మాట్లాడదాం అంకుల్ దాన్ని. హలో లాస్యశ్రీ గారు, బాగున్నారా? హలో అండి, బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు విలాస్ అండి, నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నా, అమెరికా నుంచి. ఓకే అండి విలాస్ గారు. బాగున్నారా? మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, రిసీవింగ్ కానీ అసలు మీకున్న టాలెంట్ చాలా చాలా బాగుంది. అన్ని రంగాల్లో బాగా చక్కగా మాట్లాడుతున్నారు, పాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం, మీరు విలాస్ గారు కదా? తెలుగు ఎన్ఆర్ రేడియో హెడ్ కదా మీరు? అవునండి. నేను అసలు గుర్తుపట్టలేకపోయాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. చాలా చక్కగా చేస్తున్నా నాన్న, చాలా చక్కగా ఉంది. ఇది వాయిస్ కానీ రిసీవింగ్ కానీ అన్ని కనబడుతున్నాయి ఇక్కడ నీ టాలెంట్. సో స్పెషల్ థ్యాంక్స్ టు సౌజన్య గారికి, మీ టాలెంట్ గురించి తీసుకొచ్చారు. నాన్న లాస్ట్ నువ్వు నెక్స్ట్ టైమ్ ఇక కుదిరినప్పుడల్లా గెస్ట్ ఆర్జే కాదు, డైరెక్ట్ ఆర్జేగా వచ్చేయచ్చు. వెన్ ఎవర్ యూ కంఫర్టబుల్, ఫీల్ టు కమ్. దిస్ ఇస్ ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకేనా? కీప్ ఇట్ అప్ నాన్న. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఎస్ సో అది లాస్ట్. సో నీకు స్పెషల్ ఆఫర్ వచ్చింది రా విలాస్ అంకుల్ నుంచి. ఓకే సో వెన్ ఎవర్ యు ఆర్ చాలా హ్యాపీగా ఉన్నా నేను కదా, స్టార్టింగ్ లో చెప్పాను కానీ మా వదినకి చెప్పడం మర్చిపోయాను. అవును కదా, నేను అందుకనే షో ఎండ్ అయిపోయి లోపల నీకు మళ్ళీ గుర్చేద్దాం చెప్పేసే. మరి మీ వదినకి చెప్పేసే వదిన గారికి హ్యాపీ బర్త్డే లక్ష్మీ వదిన, హ్యావ్ అన్ అమేజింగ్ బర్త్డే అండ్ ఎంజాయ్ యువర్ బర్త్డే టుడే. వెరీ గుడ్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ లాక్డౌన్ బర్త్డే. లాక్డౌన్ అయినా ఏముంది, లాక్డౌన్ బర్త్డే అయితే స్పెషల్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ తో ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా లాక్డౌన్ బర్త్డే. కరెక్ట్. yes right yes సో లాక్డౌన్ బర్త్డేస్ ఆర్ ఆల్వేస్ అమేజింగ్, ఎందుకంటే మనం ఇప్పుడు రెగ్యులర్ బర్త్డేస్ అయితే మన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటాం, లాక్డౌన్ బర్త్డేస్ అయితే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది స్పెషాలిటీ. సో లాస్ట్ అసలు నేను ఏంటో అనుకున్నాను తెలుసా, నేను గెస్ట్ హాజర్గా తెస్తున్నాను అంటే ఐ మీన్ చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వు సూపర్ టాలెంటెడ్ అనిపించింది అండ్ ఐఎమ్ టూ ఎక్సైటెడ్ అనమాట. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా తెలుసా, నేను గెస్ట్ ఆర్జేగా తెచ్చి అండ్ మనం ఎంత ఎంజాయ్ చేసామో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నువ్వు ఎంజాయ్ చేసావు మరి షోని ఈరోజు? చాలా ఎంజాయ్ చేశాను. సరే మరి అయితే మరి షో ఎండ్ చేసేలా ప్లాన్, నువ్వు నా కోసం ఏదైనా ఒక మంచి క్లాసికల్ సాంగ్ ఏదైనా పాడతావా సంగీతంలో వచ్చి? ఓకే, నేను ఇందాక భారతీయ సాంగ్ పాడుతున్నాను కదా, అవును అవును, మధ్యలో ఆపాను. సో నేను దాన్ని కంటిన్యూ చేసేస్తాను. ఓకే వెరీ గుడ్, కంటిన్యూ చేసేసి. అయితే దానికన్నా ముందర నేను మనకి ఇవాళ కాల్ చేసిన ఆత్మీయులందరికీ థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ టు మై షో ఎవ్రీబడి. నాకు నేను గెస్ట్ ఆర్జీగా వచ్చినప్పుడు నాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. సో నేను ఇంకో డిసిషన్ తీసుకున్నానండి, హిందీ పాట కాకుండా మలయాళం పాట పాడతాను ఇప్పుడు మీ గురించి అని. మలయాళం పాట కూడా వచ్చా పాడేసి?
వరిగ వరిగ సహజరే సహన సమర సమయమై కరలు రొచ్చు కైగల్ కోర్తు కాల్నడక్కే పోగణా బిట్టనే విరట్టువాన్ చెత్త మొక్కె మార్చువాన్ దుష్ట నీది విష్ట పత్తి లొట్టునే విలచ్చిదా గమ పద పద ప మా పద ని ద ద ని ద స స స స స స ద స ద ని ని ప ని ని ప ని ప ని ప ద ప ద ప ద ప ని ద గమ పద ని రి స శక్తి ఇల్ల తొక్కు మెల్ల ఎంది లంకరాంగమ రక్తముల్ల నావరే నా ముక్కు యుద్ధ మాడడం ఆ శక్తి ఇల్ల తొక్కు మెల్ల ఎంగి లంకరాంగమ రక్తం తత్ర తొక్కు కుండ మెక్కి ఒంగు మెల్ల ఎంగిలం తత్ర తక్కు మండిడున్న తత్ర ఎత్ర అద్భుతం ధీరరే 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 వరిగ వరిగ సహజరే సహర సమర సమయమై కరలు రొచ్చు కైగల్ కోర్తు కాల్నడక్కె పోగణా వరిగ వరిగ సహజరే సహర సమర సమయమై కరలు రొచ్చు కైగల్ కోర్తు కాల్నడక్కె పోగణ కాల్నడక్కె పోగణ కాల్నడక్కె పోగణ కాల్నడక్కె పోగణ వావ్ లాస్యా ఏమని చెప్పాలి చెప్పు ఇప్పుడు నేను ఏమని ఎప్రిషియేట్ చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు అది మీ ఇష్టం కదా నేను డిసైడ్ చేయలేను నాకు వర్డ్స్ రావట్లేదు తెలుసా నేను ఏమని అప్రిషియేట్ చేయాలి సూపర్ టాలెంటెడ్ కిడ్ అని అలా అస్సలు మలయాళంలో కూడా ఇంత స్పష్టంగా నువ్వు ఎలాగ పాడావు నీకెవరు నేర్పించారు ఈ పాట నేను స్కూల్లో చెప్పాను కదా మా మాజీ మ్యామ్ ఇంకా రాజేశ్వర్ అని వాళ్ళకే మొత్తం క్రెడిట్ అవుతుంది నిజంగానే ఫోర్ సాంగ్స్ నేర్పిస్తారు వెరీ గుడ్ వెరీ గుడ్ నిజంగా వాళ్ళకి నావే మించి అండ్ మన తెలుగు అనేది రేడియో వినిపించి కూడా మీ సంగీతం టీచర్ గారికి అండ్ మీ మేడమ్స్ కూడా స్కూల్లోని స్పెషల్ థ్యాంక్ యూ ఓకేనా ఓకే ఓకే సార్ మనకి ఇంకెవరు వచ్చారు ఒకసారి మనం పలకరించుద్దాము నమస్తే అండి ఎవరండి హలో హలో నా పేరు తిరుమల అండి తిరుమల గారు నమస్తే అండి బాగున్నారా బాగున్నామండి లాస్ట్ మాట్లాడదామని స్పెషల్ గా ఫోన్ చేశాను మాట్లాడండి మాట్లాడండి సార్ లాస్ట్ చెప్పండి హలో హలో లాస్య గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నామండి నాకేదో మీ మాటలు వింటుంటే గుర్తొచ్చి ఫోన్ చేశానండి సో అంటే మా కోటలు ఒకరు ఉన్నారులేండి ఓకే దానికి బాగా స్వీట్లు అంటే బాగా ఇష్టము మీకు ఏ స్వీట్ అంటే ఇష్టమో కనుక్కుందామని ఫోన్ చేశానండి నాకా నాకు కాజు కట్లీలు ఇష్టం అండి ఓ కాజు కట్లీ అంటే అంత ఇష్టమా మా కోడలికి కూడా సేమ్ టు సేమ్ అండి ఇలా జీవించేస్తున్నారు మీరును లాస్య కూడాను కాజు కట్లీ మామ ఎందుకు మీరు అంత యాక్షన్ చేస్తున్నారు నాకు తెలిసి మీరే మాట్లాడుతున్నారని ఏమా మరా కాజు కట్లీ మామ కాజు కట్లీ మామ నీ పేరు కదరా అది కాజు కట్లీ కాదు మీరు చాలా బాగా చేసావరా షో థ్యాంక్ యూ యా సో ఐ థాట్ ఐ అప్రిషియేట్ యు ఫోన్ చేసి మరి అందుకనే ఫోన్ చేశాను థ్యాంక్ యూ సార్ కాల్ చేసి అప్రిషియేట్ చేసినందుకు నిజంగా మీరు బాగా జీవించేశారని పాత్రలోని ఎవరో తెలియదు స్వీట్ అడగంగానే గుర్తొస్తుంది స్వీట్ అడగంగానే గుర్తొచ్చింది నన్ను ఎక్కిరిచ్చింది నేను ఒక్కడినే అలా పెట్టి అట్లా నేను మళ్ళీ అందరికి ఆఫర్ చేద్దామని చూసే లోపల అన్ని అయిపోయినాయి అన్నమాట స్వీట్ డబ్బా అంతా ఖాళీ ఏమైపోయినాయి నీకోసం నేను సపరేట్ గా ఒక కిలో తెచ్చాను మిగతా అందరికి ఇంకొక కిలో తెచ్చాను రెండు కిలోలు ఒకటేసారి ఎలా ఖాళీ అయిపోయినాయి అంటే నాకు తెలియదు అంటే నాకు తెలియదు అండి చివరికి మళ్ళీ ఇంకోసారి తీసుకొచ్చి పెడితే అప్పుడు దొంగ బయటపడింది అనమాట
సో ఇప్పుడు ఆ మాటలన్నీ దానికి మామూలుగా వచ్చినాయి కదా, అంత కాజు కత్తులు తిని అలా అయింది. ఇంటెలిజెన్స్ లో సగం క్రెడిట్ కాజు కత్తులు రెండో. ఓ వెరీ గుడ్, అయితే కాజు కత్తులకి జై. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుంది. అసలు నీ గురించి నిజాలు తెలియాలంటే ఇప్పుడు మీ మామయ్య గారిని అడగాలన్నమాట. అవును, థ్యాంక్ యూ తిరుమల గారు చక్కగా కాల్ చేసి బోల్డ్ నిజాలు చెప్తున్నారు దీని గురించి. ఆయన పేరు తిరుమల గారు కాదు, ఆయన పేరు వేదవ్యాస్. నేను మాత్రం తిరుమల గారు అని పిలుస్తాను. ఆయన అబద్ధం చెప్తున్నారు, ఆయన నిజం కూడా ఇప్పుడు బయటపడింది. నా పేరు వేదవ్యాస్ తిరుమలారావు. నాకు తెలుసు మీ సర్నేమ్, కానీ మీరు మీ పేరు చెప్పాలి. ఓ, సో ఇక్కడ అందరూ సర్నేమ్ తోటే పిలుస్తారు. అసలు వేదవ్యాస్ గారు పేరు మీది ఎంత బాగుందో, మిమ్మల్ని తన ఆట పట్టించడం కూడా అంతే బాగుంది, చాలా బాగుంది. చూడండి, ఓకే, కీప్ కంటిన్యూ దిస్ స్పిరిట్ క్లాసియా. సో బ్లెస్ యు. థాంక్యూ బై బై. బై సార్. బై. సో అది లాస్యా. సో చూసావా మనకి ఇప్పుడు మామయ్య గారితో కూడా నువ్వు మాట్లాడేస్తావు, మన షో ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి నువ్వు 200 times చాలా బాగా చేసావు. నేను జస్ట్ మాట్లాడతాను అనుకుంటే నీ గురించి బోల్డ్ అని నిజాలు మాకు అందరికి తెలిసేలా చేసావు. ఓకే, సో నీలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలీదు. నేను అనుకున్నా ఓకే నువ్వు పాటలు పాడతావు అంటే వెరీ గుడ్, నేర్చుకుంటా అంటే వెరీ గుడ్ అనుకున్నా, కానీ దిస్ ఇస్ నాట్ వెరీ, దిస్ ఇస్ ఎక్సలెంట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మన ఆర్జ చైతు గారికి అండ్ మీ మదర్ సౌజన్య గారికి అండ్ మన ఆర్జ శ్రీవల్లి గారికి. నీ గురించి బోర్డు అని నిజాలు మాకు చెప్పారు కానీ ఇన్ని నిజాలు మాకు తెలీదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో నీకు విలాసంగా చెప్పినట్టుగా నీకు ఎప్పుడెప్పుడు కుదురుతుందో ఆ రోజు నువ్వు ఆర్జగా చేసేయచ్చు, సరేనా? ఓకే, దిస్ ఈస్ యువర్ గిఫ్ట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ యువర్ డే నాన్న, గాడ్ బ్లెస్ యూ అండ్ నీ టాలెంట్స్ స్పెషల్ ఇన్ మ్యూజిక్ అండ్ మల్టీ ఇన్స్ట్రుమెంట్ వాయించే టాలెంట్ మాత్రం తగ్గించుకోకు అండ్ నీ కాంపిటేటివ్నెస్ కూడా అస్సలు తగ్గించుకోకు, ఇలాగే ఉంచుకో. ఓకే ఓకే, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ యాజ్ అ గెస్ట్ ఆర్జే టుడే. ఓకే, థ్యాంక్స్ ఎ లాట్ ఆంటీ. గుడ్ నైట్ నాన్న, జాగ్రత్త మరి. ఓకే, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. ఓకే, బై బై. బై బై. సో విన్నారు కదండి ఆత్మీయులు, మనకి ఈ రోజు ఒక మాటల పుట్ట, ఒక సంగీత పుట్ట, ఏం పేర్లు చెప్పాలి ఈ చిన్నారికి, లాస్యకి. అండ్ చాలా చాలా బాగా పాడింది, చాలా బాగా మాట్లాడింది, అందరినీ బాగా అలరించింది అని అనుకుంటున్నాను. నాకైతే ఇప్పటికి బోల్డ్ అన్ని మెసేజెస్ వస్తున్నాయి. సో లాస్ట్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్ యాజ్ ఆల్వేస్. అండ్ మళ్ళీ వచ్చే మంగళవారం ఇంకొక చిచ్చర్ పిడుగుతో ఇంకొక చిన్నారితో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు తెలుగు అన్నర్ రేడియో, ఇది ప్రవాసం గురించి చెప్పుడు. బాయ్ బాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.